हाय एवरीवन वेलकम बैक टू माय चैनल एंड शेयर्स इरोज़ नेनु पिल्लल लंच बॉक्स लोकी मन के फास्ट गा 5 मिनट्स लाई पे रेसिपी चूपिस्तुन्नानु इदी फास्ट गा अयिपोतुंदी अलागे टेस्ट कूडा चाला बागुंटुंदी मन की बिर्यानी फ्लेवर लो उंटुंदी काकपोते मन के ईजी गा चेसुकोवच्चु 5 मिनट्स लो मन कुक चेसिन राइस तोने प्रिपेर चेसुकोवच्चु చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఐడియాస్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఇంకా వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియోని లైక్ స్టార్ట్ వీడియో స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నాను ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలాలు అన్నీ కూడా నేను జీలకర్ర లవంగీలు చక్క అలాగే బిర్యానీ పువ్వు అలాగే మనకి బండ పువ్వు మనకి బిర్యానీ మసాలాలు ఏ ఉంటాయో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి जस्ट अला फ्राई चेसुकुन्न तर्वात मनं सन्नगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कलु अलागे नालुगु पच्चिमिर्चिनि कट चेसुकुनि वेसुकुन्नानु ओक 2 मिनिट्स बागा इवि फ्राई चेसुकोवालि मन ऑलरेडी राइस कुक चेसुकुनि पक्कन पेट्टेसुकुनि प्रिपेर चेसुकुंटां काबट्टि मन की चाला टेस्ट गा क्विक गा अयिपोतुंदि मीडियम फ्लेम लो पेट्टुकोनि बागा फ्राई चेसुकोवाली इंदुलोकि वच्चेसि हाफ टेबल स्पून वच्चेसि पसुपु वेसुकुन्नानु अलागे हाफ टेबल स्पून वच्चेसि कारं वेसुकोनि बागा कलिपेसुकोवाली ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని జస్ట్ హాఫ్ కప్ 2 టేబుల్ స్పూన్ వచ్చేసి వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది మసాలాలు బాగా పట్టి మనకి బిర్యానీ ఫ్లేవర్ లోకి బాగుంటుంది అలా బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే మనం ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని రైస్ బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి మసాలాలన్నీ కూడా రైస్ కి బాగా పడతాయి వాటర్ వేసుకున్న తర్వాత మసాలాలు ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకొని ప్లేట్ లో పెట్టేసుకున్నాను నేను ఆ రైస్ ని వేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి salt సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకోవడమే చూసారు కదా బాగా కలిపేసుకొని पैन को गारनी चेसुकुंटे मन की वेड़ वेड़िगा बिर्यानी मसाला राइस रेडी चाला टेस्ट उंटुंदि तप्पकुंडा ट्राई चेयंडि पिल्ललकि लंच बॉक्स लो गानी लेदंटे नाइट मनकि अप्पटिकप्पुडु कर्री लेनप्पुडु गानी इला प्रिपेर चेसुकुन्नट्लयिते मंचि टेस्ट उंटुंदि अलागे मनकि तोंदरगा अयिपोतुंदि कूडा బాగా మిక్స్ చేసుకున్నాను పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే పిల్లలకి లంచ్ బాక్స్ కు వచ్చేసి నాకు ఈజీగా 5 మినిట్స్ లో రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా బిర్యానీ ఫ్లేవర్ లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వాళ్ళకి బాక్స్ లో వేసేసి లంచ్ బాక్స్ లో పెట్టేయడమే ఇంకా చాలా టేస్ట్ కొంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా 5 మినిట్స్ లో ఈజీగా రెడీ అయిపోయింది ఎక్కువ స్పైసీ కాకుండా కరెక్ట్ గా
చాలా టేస్ట్ ఉండింది పిల్లలైతే ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి తక్కువ స్పైసీగా బిర్యానీ తిన్న ఫ్లేవర్ లోనే ఉంది వేడివేడిగా మసాలా రైస్ రెడీ చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బై బై